సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయకుండా తాము ఏర్పాటు చేయబోయే జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికుల కోసం పోరాడతామని విప్లవ పార్టీల నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిపియుఎస్ఐ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు గోపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఎస్ఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మూడు విప్లవ పార్టీల జేసి భవిష్యత్తు ఏర్పాటు చేయబోతున్నాం. సిపిఎంఎల్ లిబరేషన్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎస్ఐ పార్టీ ఆధ్వర్యంలో జేసి ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ఒక జేసి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజా తీర్పు మేరకు ఏదైతే ఏర్పడుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతో గెలిచిండు. ఆ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు, కర్షకులకు, పేదవాళ్లకు, నిరుపేదలకు అందరికీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ మీ దేశంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వానికి మేము విప్లవ పార్టీ ఆధ్వర్యంలో విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు ఏర్పాటు చేసుకున్న సమావేశం ఏంటంటే రేపు భవిష్యత్తులో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా అనేక మద్యం ప్రభువులకు, ఆర్థిక లావాదేవీల ప్రభువులకు గురి చేసి ఆ కార్మిక సంఘంలో కూడా గెలిచడానికి ప్రతి ఎత్తున భూజీవ సంఘాలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి నిరుపేదలైన కార్మిక కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కలరేయకుండా ఆ హక్కులను కాపాడుకోవడం కోసం రానున్న కాలంలో దిలిపిడి కోసం మేము భవిష్యత్ కార్యాచరణలో వాటి విషయం కార్మికుల విషయంలో పనిచేస్తాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు అయితేంది, అట్లాగే విద్యార్థుల సమస్యలు అయితేంది, యువకుల సమస్యలు అయిపోతుంది, నిరుద్యోగుల సమస్యలు అయితేంది, అసంఘటిత కార్మిక సమస్యలు అయింది, నిరుపేదల సమస్యలు అయితేంది. ఏ సమస్య వచ్చినా మా విప్లవ పార్టీల దృష్టికి అయితే ఖచ్చితంగా వారి సమస్యల పరిష్కారమైనంత వరకు పనిచేస్తాం. మా ప్రజల వైపున ఉంటాం, ప్రజా సమస్యల వైపున ఉంటాం. అవి పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే వరకు మా పార్టీ కార్యాచరణ, మా పార్టీల కార్యాచరణ కొనసాగుతూ ఉంది. భూపాలపల్లిలో అధిక మెజార్టీతో విప్లవ సంఘాలు జేసీగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఓట్లు వేయాలని కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నాం. మేరకు డిపెండెంట్ ఉద్యోగాలు వారసత్వాలు పోయినాయి. కాబట్టి ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగం ఎక్కువ పెరిగింది. లక్ష 15 వేల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు నేటికి 1998 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు ఇప్పుడు 39,000 మంది ఉన్నారు. ఉపాధిపై 5,000 చిల్లర మంది కార్మికులు ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఉంటేనే గురువులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భౌతికంగా ఏమిటంటే గృహ ప్రాధకం ఒకటి, రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. పాలక పార్టీలు వచ్చి ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీదనే రద్దు చేయలేదు. అప్పుడు 51% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర గవర్నమెంట్ 49% తీసుకుంటుంది. కాబట్టి ఈ ట్యాక్స్ ఎంతనే రద్దు చేయాలి. ఓట్లు ప్రజల తీర్పే, కార్మికులకే అంకిత భావంగా మా ఓటు అయ్యప్పకు తరఫున వేయాలని మేము డిమాండ్ చేస్తాం.